నేనండి మీ కొండతర్రా జలకొండర పోనారా. నేనైతే మా మాయ అలాగే ఆగునన్నదే నాళ్ళని తగ్గిస్తున్నాడుకండి. నాళ్ళు అంటే ఏంటంటే మన చెప్పులు అలాగే తీసుకున్నామో ఆవులు కూడా అలాగే వేస్తారండి. కిద్దరన్న వేస్తారు, అక్కడ కాళ్ళు ఉన్నాయి కదా, నాలుగు కాళ్ళు ఉన్నాయి కదండి, దానికి పాత నాళ్ళు తీసేసి కొత్త అన్నది వేస్తారండి. ఒకసారి మేము చూద్దాం ఎలా వేస్తారన్నది మీకు కూడా చూపిస్తాను లైవ్ అన్నదే. ఇక్కడైతే చాలా ఆవులు అనేది రెడీగా ఉన్నాయండి. వేయడానికన్నా ఒకసారి మీరు చూడొచ్చు ఎన్ని ఇప్పుడు వేస్తారు, నాళ్ళని వేస్తారండి. ఒకసారి మీరు చూడొచ్చు అన్ని లైన్లో పెట్టారు, దాన్ని ఎలా పడగొడుతున్నారు ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు దాని జత అనుకుంటా తీసుకొచ్చారండి. ఒకసారి మీరు చూడండి తోడన్నది ఎలాగ వేస్తున్నారు, అలాగే ఎలాగన్నది పడగొడుతున్నారు ఒకసారి మీరు చూడండి. తోడన్నది అవతల కడతా ఇంకెంత నుంచి అన్నది లాగారు మధ్యలో కట్టారండి. మళ్ళీ రెండు కాళ్ళు ఇంకెంతకన్నా వేసారండి మళ్ళీ కింద నుంచి తోడేసారండి. అసలు చూడండి గట్టి టైట్ చేశారండి. ఇప్పుడైతే జాయి తొంగడు పెడుతున్నారు, చాలా స్లోగా తొంగడు పెడుతున్నారండి. ఆల్రెడీ కట్టేశారండి, ఇంకా ఎక్కడ కదలదు. రెండు కాళ్ళు అయితే కట్టేశారు వెనక కాళ్ళు, ఇప్పుడు ముందు అయితే కడతారు. ఇప్పుడు నాలుగు కాళ్ళు చాలా బిగ్ చాలా టైట్ గా కడతారండి. ఎందుకంటే నాలుగు వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు కదిలిందంటే చాలా ఇబ్బంది, చాలా ప్రమాదకరం అని నాలుగు కాళ్ళు చాలా టైట్ గా కట్టారు. ఈ ఆవు నీళ్ళు పడగొట్టాలంటే పక్కకు నాలుగు ఉండాలండి. ఒక అన్న అయితే నాలుగు వేస్తాడు, నాలుగు కాళ్ళకి అన్నదే ఉన్న నలుగురు అయితే అక్కడ ఆవు ఉన్నదే గట్టిగా పట్టుకుంటారండి. కింద స్టాండ్ లాంటి నాలుగు కాళ్ళకి తీసి కింద స్టాండ్ మా పల్లెటూరు ఏ పని చేసినా అన్నదే చాలా ఎక్కువ ఉంటదండి. సార్ మీరు చూసారు కదా మధ్య మధ్యలో వాళ్ళ ఊతపోతాలు అయ్యి ఏం పడుతుంటాయండి అవి మనం పట్టించుకోవడం లేకపోతే వాళ్ళ ఊతపోతాలు ఎలా పనులు ఉపయోగపడుతుంటాయండి. అవి పాత నాటలు ఉన్నాయి కదండి ఒకసారి మీరు చూడండి. ఈ పాత అన్నీ ఒక కటింగ్ కొరలాడుతూ ఉన్నది పీకేస్తారండి, చాలా నొప్పి అన్నది కలిగిస్తుంది. కాకపోతే మరి ఏం చేస్తామండి, పాత తీసి మరి కొత్త వెళ్ళిపోతే అవన్నది ఆ లోపల చిన్న చిన్న పురుగులాట వెళ్ళిపోయే అవకాశం ఉంది, దానివల్ల పాతనే పీకేస్తారు. చూస్తున్నారు కదండి పాత అన్ని తీసేస్తున్నారు. చూస్తున్నారు కదండి ఇవన్నీ కొత్త నాటలండి, ఇక్కడ చిన్నది ఒక సుత్తిలాడుతుంది పెట్టి బాగా సాగు కొడుతున్నారు. మీరు చూడొచ్చు సాగు కొట్టి పాత నాళ్ళని తీస్తారు కదండి ఆ ప్లేస్లోనే కొత్త నాళ్ళని పెడతారు. ఆ ఇడ్లకి కావాల్సిన సైజ్ అన్నది పాత నాళ్ళని బాగా సాగు కొడతారండి. చూస్తున్నారు దగ్గరుండి సుత్తి అన్నది ఈ నాళ్ళని సాగు కొడతారు. బాగా సెట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూసుకుంటారండి. అలాగే చూసుకునేటంటే బాగా సాగు కొడతారు. ఇవన్నీ కొత్త నాళ్ళే సరిపోయింది నాడన్నప్పుడు ఏంటంటే బాగా సరిపోయిన పక్కన తీసేస్తారండి, పక్కన పెడతారు. చాలా బాబాయ్ బాగుంది. వాటికి అయితే చెప్పులన్నా రెడీ అయిపోయండి, ఇప్పుడు మేకలు అన్న వేయడమే. ఒకసారి మీరు చూస్తున్నారు కదా వాటి మేకలండి, కొంచెం వేసినప్పుడు కొంచెం మన దూరంగా ఉండాలి, చాలా నొప్పి అన్న కలిగిస్తాయండి. చూస్తున్నారు కదా ఇవ్వండి ఆ మేకలు ఆ నాడలు అలా పెట్టి మేకలను కూడేస్తారండి. యువతల నుంచి అవతలకన్నా వచ్చేస్తుంది, చాలా నొప్పి అన్నది కలిగిస్తుంది అండి. కాదు మరి ఏం చేస్తామండి అయిపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇది కొత్త చెప్పులు వేయడం కాదు కానివ్వండి, దీన్ని పట్టుకోవాలంటే ఒక ఐదు ఆరు మంది ఉండాలండి, ఎందుకంటే చాలా నొప్పి అన్నది కలిగిస్తుంది చెప్పులను వేసినప్పుడు, అదే నాళ్ళని వేసినప్పుడు. ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం ఉన్నామంటే మొత్తం నలుగురిని అందరూ తొలగొట్టుకుని పోతాయి, అప్పుడు మనం చాలా ఇబ్బంది పడాలి. చూస్తున్నారు కదండి ఆ బాబాయ్ గారు అయితే మిగిలిన కొడుతున్నారు. ఎందుకంటే మాట్లాడుతున్నాడు
రెండు కాల్కి అయితే ఈ నాడలనే ఇస్తారండి, పట్టపట్ల పాతనే తీసేసి కొత్త అయినా తీస్తారు, చాలా స్పీడ్ గా తీస్తున్నారు. అలాగే ఎడ్లు వచ్చేసి ఒక 1000 రూపాయలు అనేది తీసుకుంటారంట అండి. ఎత్తుకు వచ్చేసి 4 జతలు అనేవి పడతాయి అండి. అలాగే ముందు 4 ఇప్పుడైతే చాలా నొప్పి అన్న కలిగిస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా దూరంగా ఉండాలి. ఒకసారి చూడండి ఎంత స్పీడ్గా ఉంటే మనకి ప్రమాదకరమే. మనకైతే చూడండి కొత్త చెప్పులు అయితే ఇస్తారండి, చూడండి ఎంత బాగా నడుస్తుంది. ఇప్పుడైతే నిజమని అయితే తీసిపోతున్నాడు కొన్ని సార్లనే ఇవి బాగా డెక్కలని పెరిగిపోతాయండి. ఆ పెరిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా కత్తిరిస్తారు. మన గోర్లు ఎలాగైతే కత్తిస్తున్నాము అలా కత్తిస్తారండి. ఒకసారి మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా పెద్దగా అయితే. ఒకసారి చూడండి ముందు కాలు అనుకుంటా, ఒక నాడన్నది తప్పిపోయిందండి, ఒక నాడన్నది లేదు అరిగిపోయి బాగా పోయింది అనుకుంటా. ఇప్పుడు ఈ పాత నాడలు తీసేసి కొత్త అయినా వేస్తారండి. 3 మేకలనే ఇలా కొట్టి చాలా స్పీడ్గానే కొడతారు. కొడేసి అంటే మళ్ళీ చిన్న సుత్తించుకొని నొక్కు పిడేస్తారండి. పనిలో అయితే అన్ని చాలా నైపుణ్యత అనేది సాధించండి. అసలు చూడొచ్చు ఒక ఆవు ఎలా పడగొడుతుందంటే చాలా సింపుల్ గా పడగొడేస్తున్నాడు. ఒక ఆవుకి వచ్చేసి నాడలని ఒక 3-4 నిమిషాలు అన్నది పక్కపడ తీసేసి అంటే మళ్ళీ తీసేసి వీరు ఆవునని తీసుకొస్తున్నారండి. ఎవరి పనికి వాళ్ళు నైపుణ్యత అనేది ఉండాల్సిందేనండి. ఈ ఎద్దు అయితే రానంటుందండి. ఒకసారి మీరు చూడొచ్చు చాలా నాకు పీడేస్తుంది. ముందు నుంచి అయితే చాలా బలవంతంగా నాకు తాడెట్టుకుని తీసుకెళ్తున్నారు బాబాయ్ గారు. ఇదండి ఈ వీడియో. చాలా సార్లు మీకు చూపిద్దాం అనుకున్నా కానీ మనకి ఇలా టైం అన్నది సెట్ అవ్వలేదు. ఎక్కువగా ఏంటంటే ఎక్కువ సంతలు జరుగుతాయి కదండి, సంతలు జరిగినప్పుడు ఇలా ఆవులన్నీ అది ఎడ్లన్నీ ఇలా తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత ఈ నాడలన్నీ వడ్రంగి పని చక్కమని చేస్తారు కదండి, వాళ్ళతో అన్నది ఈ నాడలన్నీ ఇలా ఇస్తారు. ఈ వృత్తి అనేది కొన్ని చోట్ల అనేది కనుమరుగు అయిపోయిందండి. చాలా మంది ఎక్కువగా ఈ తాటలతో అన్నది దుక్కు దున్నేస్తున్నారు. కొన్ని ప్రాంతంలో మా గిరిజన ప్రాంతంలో అన్నది తాటలు కొనుక్కునే అంత స్తోమత ఉండదు కదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఎడ్లు ఒక 2 పెట్టుకొని దుక్కన దున్నుతారండి. బాగా సాగన చేస్తారు ఎడ్లతో అన్నది. అప్పుడు కింద చూడండి 4 కోళ్ళు ఉన్నాయి కదండి, ఆ 4 కోళ్ళకి అన్నది నాళ్ళనే వేస్తారండి. ఆ నాళ్ళు బాగా ఎరిగిపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే సంతలకైనా తీసుకొచ్చి పాత నాళ్ళు అన్నీ తీసేసి కొత్త నాళ్ళనే వేస్తారండి. ఒక 2 ఎడ్లకి వచ్చేసి 1000 రూపాయలనే తీసుకుంటారు. అయితే ఎడ్డుని పడగొట్టడం మంచి టాలెంట్ ఉండాలండి. ఎలా పడితే అలాగా చేసామంటే ఎద్దు అన్నది మనకి గుద్దేసే అవకాశం ఉంది, చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలా మీరు చూసారు కదండి ఒక జతకు వచ్చేసి 1000 రూపాయలనే తీసుకుంటారు. అలాగే ఎక్కువగా ఈ పని వాళ్ళు చేస్తారంటే కంసాలు అంటారు కదండి, అదే చెక్క పని అది చేస్తారు కదా బ్రహ్మాలు అంటారు, వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారండి. మీరు ఎప్పుడన్నా మీ ప్రాంతంలో చూసినట్లయితే కామెంట్ చేసలు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి గంటసేపు లోకండి. ఎప్పుడన్నా మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి. మర్చిపోకండి. ఉంటారండి ఇట్లు మీకు ఏడారు కొండ రాజు. నమస్కారం. చూసారు కదండి ఒక ఎత్తుగా అన్నది నాడు అయ్యాలంటే ఎంతమంది ఉండాలండి, ఒక 5 మంది అన్నది ఉండాలి. ఇదంతా మా టీం అండి. ఒకసారి బాబాయ్ హాయ్ చెప్పండి. బాబాయ్ హాయ్ చెప్తారు. తేడా వస్తే అది గుర్తుని పోయినా ఉంటారు.